మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తిరుమల తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చాలా బాధాకరం. నడక మార్గంలో 500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఘటనపై సిసిఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించాం. చిరుతను చీట బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించాము. నడకదారిలో ఫారెస్టు పోలీస్ టిటిడి కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేత. నడకదారులలో 2 గంటలకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. నడక మార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు. చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేష కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.